కేసు సంబంధించిన వివరాలు ఉంటాయి. రెండో దశ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు అంటే మూడో దశకి అక్యూజ్డ్ అంటే అన్నౌనా నౌనా తెలిసినోడా అనేది దీంతో ఉంటుంది. సో ఇలా ఎంతమంది అక్యూజ్డ్ ఉంటే అంతమంది రాస్తారు. రాసిన తర్వాత లాస్ట్లో కంప్లైంట్ మళ్ళీ ఇక్కడ ఏమంటుందంటే కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ అంటే ఇక్కడ కంటెంట్స్ ఏ విధంగా ఉంటుంది. ఈ కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఇట్లా కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఉంటుంది మీకు అంటే రివర్స్ కనపడుతుంది ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఆనరబుల్ సిస్టర్ మీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హైదరాబాద్ అంటే దానికి ఏంటంటే ఇది ఆ పోలీస్ స్టేషన్ పరిధి దేనికి ఎందుకు వస్తుంది అనేది ఆ ఎఫ్ఐఆర్లో ఉంటుంది. ఇకపోతే కింద ఎవరంటే ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అలాగే స్టేషన్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో వారు పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే ర్యాంకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఆయన పేరు ఉంటే ఆయన పేరు ఉంటుందండి. సో ఫస్ట్ ఈ విధంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో అయితే ఎఫ్ఐఆర్ కట్టినంత మంది అరెస్ట్ తప్పదా అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రం అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన నా వీడియో ఇంకోటి ఉంది. లేదనుకుంటే మీకు ఏదైనా సందేహం అంటే కామెంట్ బాక్స్లో తెలియజని కొత్త వీడియో ఒకటి తయారు చేస్తాను. ఇకపోతే ఇది అయిపోయింది కదా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి. సరే మీరు ఒక కంప్లైంట్ మీరు పోలీసు వారికి ఇచ్చారు. ఒకవేళ పోలీసు వారు మీ కంప్లైంట్ని తీసుకోలేదు అనుకుందాం, మాట తీసుకోకపోతే ఏం చేయాలి? చాలా సింపుల్, మీరు ఆ రిజిస్టర్ ఆ యొక్క కంప్లైంట్ని మీరు రిజిస్టర్ పోస్ట్లో సంబంధిత పోలీసు వారికి మీరు రిజిస్టర్ పోస్ట్ చేయండి. అప్పుడు కూడా కాలేదు అక్కడ, అప్పుడు కూడా నమోదు కాలేదు. సరే ఏమంటే హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మామూలుగా డీజీపీ గారు గానించి అలాగే డిఎస్పీ ఏసీపీ సార్ ఆ స్థాయి అందరికి మీరు పంపిస్తారు. పంపించిన తర్వాత కొద్దిగా కొంత సమయం తీసుకున్న తర్వాత అయినప్పటికి కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు మీరు దగ్గరలో ఉన్న న్యాయవాదిని మీరు సంప్రదించి ఏం చేయాలంటే ఇగో ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. అంటే నేను గతంలో చేసిన కేసుకి సంబంధించి ప్రైవేట్ కంప్లైంట్ మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఉదాహరణకి ఇక్కడ వచ్చేసరికి పైన కంప్లైంట్లో ఏ విధంగా ఉంటుందంటే ద కోర్ట్ ఆఫ్ ద ఆనరబుల్ సిక్స్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వారు హైదరాబాదు, అలాగే సీసీ నెంబర్ రాయండి ఇక్కడ సీసీ నెంబరు, అలాగే బిట్వీన్ ఎవరెవరు ఉన్నారు అంటే బిట్వీన్ అంటే ఎవరో ఫస్ట్ కంప్లైనెంట్, ఇక్కడ కంప్లైనెంట్కి సంబంధించిన వివరాలు ఆయన పేరు ఆ నాన్నగారి పేరు ఆయన చేసే వర్క్ వృత్తి అన్ని వివరాలు రాయాలి. తర్వాత అక్యూజ్డ్ పేరు, అయితే అక్యూజ్డ్ ఒక్కడకంటే ఎక్కువ మంది అన్ని పేర్లు రాయాలి వివరాలన్నీ. ఈ అక్యూజ్డ్ పేరు వాళ్ళ వివరాలన్నీ కూడా రాయాలి. తర్వాత కంప్లైంట్ ఫైల్ అండర్ సెక్షన్ 200 ఆఫ్ ద సిఆర్పిసి అంటే సెక్షన్ 200 కింద ఇది ప్రైవేట్ కంప్లైంట్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, అది మీ అడ్వకేట్ గారు చూసుకుంటారు, ఓకే ఇబ్బంది ఏంటి. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఇది తెలియాలి. నేచర్ ఆఫ్ అఫెన్స్ అంటే ఒక మిమ్మల్ని కొట్టారు లేదా